చాలా అంటే చాలా మంది కుక్కలు పెంచుకుంటారు పిల్లులు పెంచుకుంటారు ఇంకా కొందరు ఇష్టంతో కుందెలు పెంచుకుంటారు ఇంకా కొందరేమో పావురాలు పెంచుకుంటారు ఇవి కాకుండా కొందరు గుర్రాలు తెచ్చుకొని పెంచుకుంటారు మూగజీవాల మీద వాళ్ళ ఏందో చూపెట్టుకుంటారు కదా కానీ ఇక్కడ ఒక కాక జింకను పెంచుకుంటున్నాడు హర్రీ అదేంది అట్లెట్లా సాధ్యం అంటే అయ్యింది కావాలంటే చూడండి ఇంగో ఈ జింకే పెంచింది ఈ కాకే రాజస్థాన్ రాష్ట్రం జైసల్ ఉంటాడు ఏదో జింక అంటే జింక లెక్కన పెంచలేదు చిన్న పిల్లలను అమ్మ నాయనలు ఎంత అపురూపంగా చూసుకొని కంటికి రెప్పలా తాకుతారో అంతకు మించి చూసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే కన్న బిడ్డ కంటే ఎక్కువే అనుకోరాదు రి అరే అంత మంచిగానే చెప్తున్నారు కానీ అసలు అడవి జంతువులను సాదుకున్న తందుకు వీళ్ళకెట్లా పర్మిషన్ ఇచ్చిర్రు ఎట్లా వాటికి అనే డౌట్ వస్తున్నాయి కదా కిందట నాట ఈ జింక తల్లితోని కలిసి అడవిలోకి వెళ్లి బయటికి వెళితే కుక్కలు ఎమ్మడి వాడే ఆట బిడ్డ పానాలను కాపాడే క్రమంలో తల్లి పానాలు కోల్పోతే అప్పుడే ఈ బుజ్జు జింకను చూసి కాక చలించి పోయి ఇంటికి తెచ్చుకొని రోజు పాలు దాపటోడాట పెద్ద పెరుగుతుంటే గడ్డి అలవాటు చేసి వీళ్లతోనే తింపుకున్నడా కుక్కలు నక్కల కామడ దూరం నుంచి గల్మ దాటి ఇంటికెళ్లి ఇచ్చేటోళ్ళు కాదట ఈ జింక కూడా ఇంట్లో మనిషి లెక్కనే అతి ఇటు తిరిగేదాట మంచం మీదనే వండుకునేదాట నాడు ఊర్ల పెద్ద మనిషి ఇంటికి వచ్చి ముందుగా జింకను చూసి కుక్క అనుకున్నాడాటా కానీ మళ్ళీ అనుమానం వచ్చి దగ్గరికి పోయి చూస్తే అసలు ముచ్చట తెలిసిందట ఏంది తర్వాత ఏ అడవిలోకి వెళ్ళి వట్టుకొచ్చిన అంటే అప్పుడు అసలు ముచ్చట మొత్తం చెప్పిండట అప్పుడు అయిన నేను చూసినా కాబట్టి సరిపోయింది వేరేటిలో తెలిస్తే కేసు అయితది ఫారెస్టర్ లో ఫోన్ కొట్టి ముచ్చట అంతా చెప్తే వాళ్ళు వచ్చి ఇట్లా పట్టుకపోయారు కానీ జింక ఇంతకెళ్ళిపోతుంటే పోతుంటే ఎట్లా బాధ చూడు కానీ ఏం చేయలేం కదా అడవి జంతువులను ఇళ్ళల్లో సాదుకుంటాం అంటే చట్టాలు ఒప్పుకోవాయి మరి జింక ఇన్ని రోజులు మనుషుల తిరిగి మరి ఇప్పుడు వేరే జింకలతోటి ఉంటుందో లేకపోతే భయపడి ఇంటికే ఊరికొస్తుందో కానీ జింకను ఇన్ని రోజులు ఎవలి కంట వడకుండా సాదిందంటే మామూలు ముచ్చట కాదు Bونري